అందరికీ నమస్తే, వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్. ఈ వీడియోలో మన అన్న లక్ష్మీకాంత్ రెడ్డి గారితో మొక్కజొన్న పంట ఏ విత్తనం వేసారు మొత్తం పంట వివరణ గురించి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న ఏ వెరైటీ వేసారన్న మొక్కజొన్న? సింజెంటా 666 8+. సింజెంటా 666 8+. ఇంతకు ముందు ఎప్పుడన్నా వేసారా? ఇప్పుడే మొదటిసారి వేసారా? వేరుసం చేస్తున్నాయి. ఓకే, దిగుబడి బాగానే వస్తుందా? బాగానే వస్తుంది. 25-30 మధ్యన వస్తుంది. ఈసారి వర్షాలు లేవు కదా, మరి ఎట్లా ఇదంతా బానే ఉందా? వర్షం లేనందుకు నీళ్ళు వదిలేదు. దీనికి నీళ్ళు డ్రిప్ వేసిరా? డ్రిప్ లేదు, పారిచ్చారు. ఓకే, ఇప్పుడు దీనికి నాటినప్పటి నుంచి కలుపు మందులు ఏమైనా కొట్టిరా? కొట్టినాం. మన లాడిస్ అనే మందు కలుపు మందు కొట్టినాం. లాడిస్ కొట్టిరు. కొట్టినాక ఏమైనా కలుపు ఉండే నాయన? సరే, ఏం లేదు, కలుపు లేదు. తర్వాత ఈ పొలంలో నార్మల్గా కలుపు ఎక్కువ ఏం రాదు కదా మన తాన? నేను మసాలు చూసిన కలుపు అయితే ఏమి ఎక్కువ రాలేదు. నార్మల్గా నీళ్ళు అయితే నార్మల్గానే వేసిర్రు. వర్షాలు ఏమైనా సపోర్ట్ చేసినా మీకు? లేదు, వర్షమే లేదు అసలు. నెల రోజుల నుంచి వర్షమే లేనందుకే సుడి పురుగు బాధ ఎక్కువ. పురుగులు ఏమైనా వచ్చినాయా? ఈ సుడి పురుగు వచ్చింది దీనికి. నేను 3 times కొట్టినాం మందు. ఈ గత 2-3 సంవత్సరాల నుంచి మనం వింటుంది ఏంటంటే మొక్కజొన్నలో కత్తెర పురుగు ఎక్కువ వస్తుంది. మన దగ్గర కత్తెర పురుగు ఏమైనా వచ్చిందా? వచ్చింది. ఇదే కదా సుడి పురుగు అంటే, అది కత్తెర పురుగు. అదే దీనికి ఎక్కువ బాధ చేసేది. ఇది కత్తెర పురుగు నివారణకు ఏం కొట్టారు మీరు? మనం బారాజైడ్ కొట్టినాం. బారాజైడ్. ఓకే, ఇప్పుడు కత్తెర పురుగుతో పాటు ఇంకేమైనా తెగుళ్ళు వచ్చినాయా? పురుగులు ఏమైనా వచ్చినాయా? తెగుళ్ళు ఏం రావు. కత్తెర పురుగు ఎక్కువ. కత్తెర పురుగు ఎక్కువ. కత్తెర పురుగు నార్మల్గా పోయినసారి వచ్చిందన్న? ఈ వెరైటీకి వచ్చింది. ప్రతి ఇయర్ వస్తూనే ఉంటుంది. మొక్కజొన్న అన్నప్పుడు కత్తెర పురుగు తప్పనిసరి ఉంటుంది. ఈ వెరైటీ లేదంటే కొంచెం లేట్గా వస్తుంది అంతే. ఇప్పుడు కత్తెర పురుగు ఆల్రెడీ వస్తుందని తెలుసు, మరి మళ్ళీ ఈ వెరైటీ ఎందుకు వేసారు? ఎందుకంటే దిగుబడి బాగుంటుంది కాబట్టి ఇదే వేస్తున్నాం. దిగుబడి కేవలం దిగుబడిని దృష్టిలో పెట్టుకునే వేసారు. నార్మల్గా కత్తెర పురుగు రెసిస్టెంట్ వెరైటీలు ఉండొచ్చు లేకపోవచ్చు మార్కెట్లో. కొత్తగా ఏమైనా ట్రై చేయాలని ఏమి అనిపించలేదా వెరైటీ? ఇంతకుముందు హైటెక్ సీడ్ వాడేవాం. అందులో ఏంటంటే దిగుబడి తక్కువ వస్తుంది, కల్తీ వస్తుంది కొంచెం సీడ్. ఇదేమో ఒక 3 years నుంచి మంచి దిగుబడి వస్తుందంటే ఇదే వాడుతుంది. ఓకే, ఇప్పుడు తెగులు ఏం రాలేదు వీటికి? ఇంకేం రాలేదు తెగులు. అట్లాంటివి ఏం లేదు, కానీ కత్తెర పురుగే కొంచెం లేట్గా వస్తుంది కాబట్టి బాగుంటుంది. కాండం తొలచి పురుగు లాంటివి ఇంకా అట్లాంటివి ఏం లేదు. అట్లాంటివి ఏం లేవు. ఎరువులు ఏమేమి వేసారు దీనికి? దీనికి వేసేటప్పుడు డిఏపి వేసినాం. డిఏపి వేసారు. మళ్ళీ మొన్న పొటాషియం యూరియా కలిపేసినాం. అంతే, ఒకటేసారి వేసారా? 2 times యూరియా పొటాష్ వేసినాం. అంతే, 2 times యూరియా పొటాషియం కలిపి వేసారు. నార్మల్గా ఇంకా ఇప్పుడు మైక్రో న్యూట్రియన్స్ అండ్ కదా, అవి ఏమైనా వేసిరా? అవి ఏమీ లేవు. అట్లాంటివి ఏం లేదు స్ప్రే లేక. ఇంక సుడి మందు మెయిన్, ఇంకోటి బలానికి అంతే. అంతే, ఇప్పుడు హార్వెస్టింగ్ ఎన్ని రోజులకు ఉంటుంది ఇంకా? ఇది 120 days దీనికి క్రాప్. ఇంకొక 1 month తర్వాత క్రాప్ వస్తుంది. క్రాప్ హార్వెస్టింగ్కి వస్తుంది. ఇంతకుముందు ఈ వెరైటీ వేసారు కదా, ఇంతకు ముందు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా చేంజెస్ జరిగినాయా? అంటే పురుగుల ఉధృతి ఎక్కువ అవడం కానీ, పంట దిగుబడి తక్కువ అవడం కానీ, దిగుబడి ఎక్కువ అవడం కానీ, ఇలాంటివి ఏమైనా చూసిరా? చేంజెస్ ఏమైనా చూసిరా? ఇంతకుముందు అంటే ఈ వెరైటీలో కత్తెర పురుగు అనేది లేకుండే. ఒక 3-4 years నుంచి కత్తెర పురుగు అనేది ఎక్కువ ఉంది. అందులో ఏంటంటే దిగుబడి బాగానే వస్తున్నాయి, కానీ అందులో కొంచెం సీడ్లో కల్తీ ప్రాబ్లమ్ ఏం ప్రాబ్లమ్ దిగుబడి రాలేదు. అందుకే సీడ్ మార్చుకున్నాం. దాని తర్వాత దీనికి కత్తెర పురుగు అన్ని సీడ్లతో సహా వస్తుంది, కానీ దిగుబడి మంచిగా వస్తుంది. ఓకే, అయితే చేంజెస్ ఏం లేవు పెద్దగా. నార్మల్గా అటు ఇటు ఉన్నా మనం బ్యాలెన్స్ చేసుకుని ఉన్నాం. ఇప్పుడు తీసుకొని చూడొచ్చా అన్న ఏ స్టేజ్లో ఉందో? ఇది ఒక మన పాలస్టర్స్ అయితే. ఇంకొక 1 month తర్వాత క్రాప్స్ వస్తుంది. ఒక నెల తర్వాత మంచిగా అవుతుంది. ఇంకా మంచిగా అవుతుంది. సింజెంటా 666 8+ వెరైటీ అండి ఇది. సో పంట బాగానే ఉంది, వర్షాలు లేకున్నా అన్నగారు చర్యలు తీసుకొని బాగానే కాపాడారు. ఇంకా చాలా కత్తెర పురుగు అక్కడక్కడ డ్యామేజ్ ఉంది. ఇంకా కొన్ని దగ్గర సుడి పురుగు ఈ హైట్ వరకు వచ్చిన తర్వాత మనకు మనుషులతోటి కొట్టడానికి రాకపోతే డ్రోన్ తోటి ఇలా కొట్టించిన. డ్రోన్ తోటి కొట్టి ఎంత తీసుకురాను డ్రోన్? ఎట్లా మన ఎకరాకు వచ్చేసి 600 తీసుకురాను. మన 5 minutes ఎకరా కొట్టేసాను. ఓకే ఓకే, 5 minutes ఎకరా అయిపోయిందంట. ఎకరాకి 600 అంట, బాగానే ఉంది. మన 10 liters మనకు ఎకరాకు సరిపోయే మందులు వేసి ఎకరాకు సరిపోయేటంత కొట్టేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నార్మల్గా స్ప్రే చేసే బదులు డ్రోన్తో స్ప్రే చేస్తే మనకు మందు తక్కువనే పడుతుంది కదా? మందు తక్కువనే పడుతుంది, కానీ మనం ఫస్ట్ టైం కదా, మనకు అది మందు ప్రభావం చూపెట్టిందో చూపెట్టలేదు కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే మందు కొట్టిన తర్వాత పురుగు అయితే చనిపోయింది. మనకి ఇట్లే పంటలపైన ప్రభావం ఉంటే లేబర్ షార్టేజ్ నుంచి డ్రోన్ తోటి కొట్టుకుని చాలా బెస్ట్ పని. ఓకే, డ్రోన్ ద్వారా మీరు పురుగు మందులు స్ప్రే చేసిన తర్వాత పురుగులు ఉదురుతుంది, తక్కువనే ఉంది. డ్రోన్ తోటి కొడితే కొట్టిన తర్వాత 3 days అయిన తర్వాత చూస్తే పురుగు అయితే చనిపోయింది, మంచి ప్రభావం అయితే మంచిగా చూపెట్టింది దానిపైన.
అంతా బాగానే ఉంది. బాగానే ఉంది. ఓకే అన్న, ఇప్పుడు ఈ వెరైటీ వేసుకునే వాళ్ళు ఈ సాయిల్లోనే వేసుకోవచ్చా, లేకపోతే ఏమైనా మీకు అనుభవం బట్టి ఎక్కడన్నా వేసుకోవచ్చా? బ్లాక్ సాయిల్లోనే ఇది వేసినారు. మన చిలకత్ సాయిల్లోనేమో కొంచెం వేరే వేస్తారు. ఓకే, చిలక భూమిలో కొంచెం వేరే సీడ్ వేరే వేస్తారు. ఓకే, సిజెండా కంపెనీలో సీడ్ వేరే ఉంటుంది, సీడ్ వేరే ఉంటుంది కాబట్టి అనుకూలం అన్నమాట బ్లాక్ సాయిల్స్కి. ఓకే అన్న, చూసారు కదా అన్నగారి యొక్క మొక్కజొన్న పంట యొక్క ఎక్స్పీరియన్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.